డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి శుభవార్తను మాకు సాధ్యమైనంత మేరకు మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఉగాది పండుగ సందర్భంగా. అదేంటంటే, మనకు టెస్ట్ సిరీస్లు ఏవైతే ఉన్నాయో డ్రీమ్ వారియర్ అకాడమీలో ఉన్న ప్రతి టెస్ట్ సిరీస్, ప్రతిదీ కూడా మీకు ఇంతకుముందుకే చెప్పినట్లు ప్రతి టెస్ట్లోని ప్రతి క్వశ్చన్ కూడా నేనే ప్రామాణిక పుస్తకాలను, ప్రామాణిక వెబ్సైట్లను తీసుకొని తయారు చేయడం జరిగిందని చెప్పేసి చాలాసార్లు చెప్పిన. సో అట్లా మన దగ్గర చాలా పాపులర్ అయినటువంటి మూడు ముఖ్యమైన టెస్ట్ సిరీస్లు, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఒక 150 మార్కులకు, అలాగే సోషియాలజీ ఒక 50 మార్కులు, ఇంకొక ఫస్ట్ పేపర్లు ఏమైనా అనుకుంటే మేబీ చెప్పలేం, ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ కల్చర్ ఒక ఇది ఒక 20 మార్క్స్, దాదాపు 200 ప్లస్ మార్క్స్, మూడు కలిపి కూడా 200 ప్లస్ మార్క్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లు మనకు అందుబాటులో ఉన్నాయి ఇంతవరకు యాప్లో. ఏ ప్రైస్ అంటే, ఒకటి మనకు ఫస్ట్ వచ్చేసి 149, ఉద్యమ చరిత్ర 149తో ఉంది, అలాగే సోషియాలజీ కూడా 149తో ఉంది, తెలంగాణ కల్చర్ 59తో ఉంది, ఓకేనా. ఈ మూడు కూడా తెలుగు మీడియం, మూడు కూడా తెలుగు మీడియం సంబంధించిన టెస్ట్ సిరీస్లే, ఓకేనా. సో అయితే ఈ మూడింటికి మనం ప్రైస్ తీసుకొని యాడ్ చేసినట్టయితే మూడింటికి దాదాపు 360 రూపాయలు, ఎగ్జాక్ట్ అంటే 357 రూపీస్ అవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని అత్యంత తక్కువ ధరలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఉగాది సందర్భంగా మాకు తోచినంత మేరలో మా ది బెస్ట్, మాకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు మాత్రమే. కొంతమంది ఎట్లా మెసేజ్ పెడుతున్నారు అంటే, ఇంకా ఫ్రీ ఇవ్వమన్నట్టు మెసేజ్ పెడుతున్నారు. నేను కష్టపడేరే కదా రాసింది, నాకు ఎవరో తీసుకొచ్చి ఫ్రీ ఇవ్వలే కదా. సో నేను కూడా మ్యాక్సిమం ది బెస్ట్ ఇవ్వగలుగుతాను తప్ప మీరు అడగని చెప్పి ఫ్రీ ఇచ్చే ప్రసక్తి మాత్రం మా దగ్గర లేదు. మార్కెట్లో అసలు ప్రామాణికత లేని, ఎక్కడెక్కడో తీసుకొచ్చిన క్వశ్చన్లు ఉన్నాయి, ఎన్నో రకాలే ఉన్నాయి. మీకు ఆఫ్లైన్ పేరిట టెస్ట్ పెట్టి ఎంత వేలకు వేలు గుంచుతారో మీకు తెలిసిందే, నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. కానీ మమ్మల్ని ఏదైనా ఉంటే ఎంకరేజ్ చేయండి తప్ప డిస్కరేజ్ చేయకండి. సో ముఖ్యంగా పోతే ఈ మూడు టెస్ట్ని కలిపి ఒకటే కాంబో ప్యాక్ కిందకి తీసుకొచ్చినాము. ఒకటే టెస్ట్ సిరీస్లో ఈ మూడు ఉంటాయి. మీకు ఆఫర్ మాత్రం ఉగాది సందర్భంగా రేపు 8వ తారీఖు నాడు 6 గంటల నుంచి, 8వ తారీఖు నాడు 6 గంటల నుంచి ఉగాది నాడు, ఉగాది 9 అవుతుంది, ఉగాది నాడు నైట్ 9 వరకు అంటే 24+3 27 అవర్స్ మాత్రమే ఆఫర్ ఉంటుంది, ఓకేనా. మరి ఇంత తక్కువ ప్రైస్ పెట్టడానికి కారణం ఒకే ఒక కారణము, ఈకు ఎంతో కొంత మాకు వీలైనంత మాత్రము సహాయం చేద్దామని. అంతే తప్ప మాకు ఏదో కోర్సు సేల్ కాలే, ఇంకేదో వేరే ఇతరత్ర కారణాలు, వేరే ఇతరత్ర ఉద్దేశాలు అసలు. మరి ఇవి తీసుకోవచ్చా తీసుకోవద్దా అంటే, మన దగ్గర ఉన్న ప్రతి ప్రశ్న, ముఖ్యంగా సోషియాలజీ క్వశ్చన్లు తయారు చేయడంలో కూడా సబ్జెక్టును బట్టి ఉంటుంది. మామూలుగా ఉద్యమ చరిత్ర క్వశ్చన్లు, ఇంకేదో సబ్జెక్ట్ క్వశ్చన్లు, మూడు నాలుగు పుస్తకాలు చూసి మస్తు ఒక 5-6 సెంటెన్స్ దించి ఎట్లా పడితే అట్లా తయారు చేయొచ్చు. కానీ సోషియాలజీలో యాజ్ పర్ సిలబస్ తయారు చేయాలంటే మీకు మీరేవైతే ప్రామాణికమైన చదువుతారో 2-3 పుస్తకాలు, అవే కాకుండా వెబ్సైట్లలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీకు తెలియని విషయాలు. మీ పుస్తకాలు మీరేవైతే 2-3 బుక్స్ స్టాండర్డ్స్ అని అనుకుంటారో అందులోనే కాకుండా సోషల్ సంబంధించి యాజ్ పర్ సిలబస్ చాలా ఇన్ఫర్మేషను మీకు ఎక్కడుంది, వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ చూసి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ చూసి, చట్టాలు చూసి కొన్ని క్వశ్చన్లు తయారు చేసిన ఏంది తక్కువ ధరకు పెడుతున్నాను అని చెప్పేసి ఏదో చీప్ క్వశ్చన్స్ కాదు, ది బెస్ట్ క్వశ్చన్స్ అని ఒకసారి మీకు తెలియజేయడానికి ఇక్కడ క్వశ్చన్ చూపిస్తున్నా. సరోగసీ నియంత్రణ చట్టం ప్రకారం ఈ క్రింది వాళ్ళు సరైనవి గుర్తించండి అన్నాడు. సో ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఒక సెంటెన్స్. ఈ చట్టం ప్రకారం మహిళ యొక్క వయసు ఎంత ఉండాలి, ఒక సెంటెన్స్. ఈ చట్టం ప్రకారం పురుషుని యొక్క వయసు ఎంత ఉండాలి, ఒక సెంటెన్స్. ఒకవేళ ఈ యొక్క సరోగసీ నియంత్రణ చట్టాన్ని వ్యాపార కోణంలో ప్రోత్సహిస్తే వాళ్ళకి ఎంత జరిమానాదే శిక్ష పడతానేది ఒక సెంటెన్స్. ఇట్లా సోషియాలజీలో ఒక క్వశ్చన్, ఇంకా సోషల్ ఇంకా అద్భుతమైన క్వశ్చన్లు యాజ్ పర్ సిలబస్ సోషల్లో చాలా ఉన్నాయి. ఇంకా చూద్దాం, పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నిషేధం మరియు పరిష్కార చట్టం ప్రకారం క్రింది వాటిలో సరైన గుర్తించుకుంటుంది. ఇది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర మరియు డొమెస్టిక్ సంస్థలకు కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్న చోట ఈ చట్టం ప్రకారం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఏర్పరచాలి. ఈ కమిటీకి వచ్చిన ఫిర్యాదులను 120 రోజుల్లోగా విచారించి చర్యలు తీసుకోవాలి. ఈ కమిటీకి అధికారాలు సివిల్ కోర్టుతో సమానం. యాజ్ ఇస్గా ఒక టీఎస్పీఎస్సీలో మీరు రాయబోయే మెయిన్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, ఒక ప్రతి క్వశ్చన్ 100% క్వశ్చన్లు కూడా సేమ్ ప్యాటర్న్లు ఉంటాయి. ఒక మీరు నిజమైన మెయిన్ ఎగ్జామ్ రాసిన అనుభూతి కలుగుతుంది మీకు. నిజంగా మీరు కష్టపడి, నిజంగా యాజ్ పర్ సిలబస్ చదివి, నిజంగా ప్రామాణిక పుస్తకాలు, ప్రామాణిక వెబ్సైట్ చూసినట్టయితేనే అప్పుడే ఈ క్వశ్చన్స్ వాల్యూ తెలుస్తుంది. అర్థమవుతుందో? సో ఇంకా చూద్దాం క్వశ్చన్.
ఇంత మంచి స్టాండర్డ్ క్వశ్చన్లను తక్కువ ధరకు అందిస్తున్నామని చెప్పండి. మీకు మాత్రమే మీకు ఇక్కడ శాంపిల్ ఇక్కడ చూడండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఎక్కడ కూడా అవైలబుల్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వము, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అనాథ వృద్ధుల కోసం, ఓల్డ్ ఏజ్ పీపుల్ సంబంధించి ఉంది కదా మీకు సోషియాలజీ, సో అనాథ వృద్ధుల కోసం ప్రతి జిల్లాకు ఒకటికి, ప్రతి జిల్లాకు ఒకటి కనీసం 150 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించే విధంగా వృద్ధాశ్రమాలను ఏర్పరచాలి. ఒక్కటన్ను ఉండాలి, 150 మంది ఉండేటట్టు అనాథ వృద్ధులకు చెప్పేసి మనకు ఏ చట్టం ఉంటుంది, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సిటిజన్స్ యాక్ట్ 2007లోని ఒక సెక్షన్ తెలియజేస్తుంది. అది ఏ సెక్షన్ అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. ఓకేనా, వృద్ధులకు సంబంధించిన సంక్షేమ ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఒక వృద్ధాశ్రమాన్ని, అనాథ వృద్ధాశ్రమాన్ని ఉంచాలి, అందులో కనీసం 150 మంది కన్నా షెల్టర్ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి మనకు సీనియర్ సిటిజన్స్ ఏంది, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ దాని గురించి ఒక ప్రశ్న. ఓకేనా, సో మనం ఏమేమి చదువుతాం బుక్లో, సోషియాలజీ ఆ సిలబస్ ఒకటి ఉంటుంది, మనం రాజమండ్రి చదివే పుస్తకాల్లో మ్యాటర్ ఒకటి ఉంటుంది, అసలు సంబంధం లేకుండా. ఇంకా చూద్దాం, ద ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 సెక్షన్ 18 ప్రకారం ఈ క్రింది ఏ సందర్భాల్లో ట్రాన్స్జెండర్లను ఇబ్బందులకు గురి చేస్తే 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇస్తారు మరియు జరిమానా కూడా విధిస్తారంటే, ఇక వెట్టి చాకరీ గురి చేసిన, బహిరంగ ప్రదేశాలు లేదా పబ్లిక్ ప్లేసెస్ను ఉపయోగించే హక్కును వాళ్ళకు నిరాకరించిన, వారు నివసించే ప్రాంతం నుంచి వాళ్ళను వెళ్ళగొట్టిన, శారీరకంగా మానసికంగా కించపరచడం అని చెప్పేసి ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి యాక్ట్ని తీసుకుని మనకు పబ్లిక్లో సొసైటీలో ఆ ట్రాన్స్జెండర్కి ఎదురయ్యే ఇష్యూస్ ఏంటి దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇక చూద్దాం. మళ్ళీ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ యాక్ట్ 2007 ప్రకారం ఏర్పరిచే ట్రిబ్యునల్స్కి ఈ క్రింది ఏ హోదాకు తక్కువ కాని అధికారాన్ని అధ్యక్షుడిగా నియమించాలి యాజ్ పర్ సెక్షన్ 7. ఈ యొక్క వృద్ధులకు సంబంధించిన మెయింటెనెన్స్ ఈ యొక్క యాక్ట్ ప్రకారం మనకు ట్రైబ్యునల్ ఏర్పరుస్తారు. ఆ ట్రైబ్యునల్గా ఎవరు ఉండాలి హెడ్ అనే దానికి సంబంధించి, ఇవో తహసీల్దార్ ఉండన్నా, సబ్ డివిజనల్ అధికారి ఉండన్నా, జిల్లా మేజిస్ట్రేట్ ఉండన్నా, ఏది అని చెప్పి ఇట్లా ఒక క్వశ్చన్. అలాగే ఇక్కడ నేను పెట్టలేదు, మనకు తెలంగాణ అంశాలకు సంబంధించి, సోషల్లో తెలంగాణ సామాజిక అంశాలకు సంబంధించి ఫ్లోరోసిస్ అంశం ఉంటుంది. ఫ్లోరోసిస్ అంశం సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్లోరోసిస్ ఫ్రీ స్టేట్గా, ఫ్లోరైడ్ ఫ్రీ స్టేట్గా పార్లమెంట్లో ఒకనొక తేదీలో ప్రకటించారు. అది ఎక్కడన్నా మీ తేదీ, ఆ తేదీ ఎక్కడన్నా చూసిరా, అంటే ఫ్లోరోసిస్ గురించి ఏదేదో రాస్తారు, ఫ్లోరోసిస్ డెఫినేషను, ఎంతుంటే ఫ్లోరోసిస్, తక్కువ ఉంటే ఫ్లోరోసిస్, ఇవన్నీ రాస్తారు తప్ప రాష్ట్రాన్ని, మన రాష్ట్రాన్ని ఒకనొక తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఫ్లోరైడ్ ఫ్రీ స్టేట్గా ప్రకటించింది, అది తెలుసా. సో అట్లా యాజ్ పర్ సిలబస్ ఉన్న అంశాలతోనే క్వశ్చన్లో ఫ్రేమ్ చేయగలిగింది సోషియాలజీ. అట్లే ఉద్యమ చరిత్రలో కూడా మీకు ఏదైతే చదువుకుంటారో ఆ టాపిక్ అంతా రివైజ్ చేసేలా, ఒక టాపిక్ తీసుకుంటే అంతా రివైజ్ చేసేలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్లో 4-5 సెంటెన్స్ ఇచ్చి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిన ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. సో జీవో నెంబర్ 36 మీద ఏమైంది, 1969 ఫిబ్రవరి 4 ఎవరి ఆధ్వర్యంలో కేసు చేశారు, తర్వాత దాని మీద సుప్రీంకోర్టు స్టే ఎప్పుడు ఇచ్చింది, తర్వాత మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టు ఏమని రద్దు చేసింది, ఇట్లా ఒక్కొక్క ఆ జీవో నెంబర్ 36 తీసుకుంటే దాంట్లో ఉన్న అన్ని అంశాలను, అన్ని ఇంపార్టెంట్ అంశాలు, ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తూ క్వశ్చన్ తయారు చేశారు. మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసినందుకు మీకు జీవో నెంబర్ 36 మొత్తం ఓవరాల్గా మైండ్లు ఉన్నట్టే. అట్లాగే ఇవో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1950 డిసెంబర్ 8 కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా ది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ యాజ్ టు రెసిడెంట్స్ అనే యాక్ట్ తీసుకొస్తుంది. అది చదివితే మనకు అర్థమే కాదు, అది చదివితే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకం ఉంటుంది. అందులో ఉన్న 4-5 ఇంపార్టెంట్ పాయింట్లను తీసుకొచ్చి ఒకటే దగ్గర పెట్టిన, మీకు ఏదైనా టాపిక్ తీసుకున్నాను అనుకో, పర్స్ ఆపరేషన్ పోల్ ఉంది, ఆపరేషన్ పోల్ సంబంధించి ఒక 5-6 రకాలే. ఓకేనా, ఇట్లా మనకు సదాలక్ష్మి ఆధ్వర్యంలో 1969 ఒక సదస్సు జరుగుతుంది, మార్చి 8 అరౌండ్, నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు గుర్తుకు రావచ్చు. సో అట్లా ఏదైనా ఒక సంఘటన అయినా సరే, ఏదైనా ఒక సిచ్యువేషన్ అయినా సరే తీసుకున్నప్పుడు అందులో ఉన్న ముఖ్యాంశాలు అన్నీ కవర్ చేస్తూ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన, అలా ఏబిసిడి ఓసారి 4 ఆప్షన్లు ఉంటాయి, ఓసారి 5 ఆప్షన్లు కూడా ఉంటాయి. అంత పీక్ లెవెల్నే కష్టపడితే మనకు రేపు పొద్దున ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవసరం. మీరు మొన్ననే చూసారు, రాష్ట్రంతో సంబంధం లేదు, ఏపీఆర్టీఎస్ఐ సంబంధం లేదు, మొన్ననే మీరు చూసారు ఏపీపీఎస్సీకి సంబంధించిన పాలిటీ క్వశ్చన్స్ ఎట్లున్నాయి, ఒక్కో దాంట్లో 4-5 సెంటెన్స్ ఇచ్చి అడిగారు. మళ్ళీ ఓవరాల్ టాపిక్ మీద గ్రిప్ ఉంటేనే అవి చేయగలుగుతాం. అందుకే దృష్టి పెట్టుకొని, అందుకే నేను ఎప్పుడు చెప్తా, ఎప్పుడైనా పోరాడే వాళ్ళు హైయెస్ట్ పీక్ లెవెల్కి ఫైట్ చేయండి. క్వశ్చన్ పేపర్ ఏ లెవెల్లో వచ్చినా కూడా మనం చేయగలుగుతాం. అంతేకాదప్ప మనం ఇక్కడ ప్రిపేర్ అయ్యి క్వశ్చన్ పేపర్ ఇక్కడికి వచ్చి ఈ లెవెల్లో వచ్చింది అనుకో, మనం మోసపోతాం. కాబట్టి మన టెస్ట్ సిరీస్లో అన్ని క్వశ్చన్లు కూడా చాలా ప్రామాణికంగా ఒక సబ్జెక్ట్లోని సిలబస్ను అనుసరిస్తూ ప్రామాణిక వెబ్సైట్లను తీసుకొని తయారు చేయడం జరిగింది. ప్రతి ప్రశ్న చేసినా ఒక్కొక్క క్వశ్చన్ తయారు చేయడానికి దాదాపు 20 నిమిషాలు పడతారు. సో ఇది మొత్తం మీద మన ప్రామాణిక ప్రశ్నల యొక్క ఏంది, ఆ స్టేటస్ ఏంది, వాటి సంగతి ఏందని మీకు ఒకసారి శాంపుల్ గురించి అంతే. మీకు రాష్ట్రాలు అందరూ నాకు వెళ్తూనే ఉంటారు, సార్ మేము ఇన్ని సోషల్ మస్తు బుక్కులు చదివినాం, సోషల్ ఏమేమో చదివినాం, కానీ మీరు అడిగిన క్వశ్చన్లు మాకు ఏ బుక్కులు దొరకలేవు,
నేను ఒకటే చెప్తా వాళ్ళకు, మీరు సోషల్ లేదా టెస్ట్ సిరీస్ తీసుకున్నారు, నా ప్రశ్నలు అటెండ్ చేసారు, మీరేమంటారు? మేము చదివిన పుస్తకాలలో మీరు ఇచ్చే క్వశ్చన్లు ఏమంటారు? నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, నేను సిలబస్ ప్రకారం ఇచ్చినా లేదా? అవును సార్ సిలబస్ ప్రకారం. మరి సిలబస్ ప్రకారం ఇచ్చినప్పుడు నేను సోషల్ చెప్పగలుగుతా? అలా చెప్తున్నా వెబ్సైట్స్ నుంచి తీసుకున్నా. మీరు చదవని పుస్తకాలు ప్రామాణిక పుస్తకాలు ఇంకా చాలా ఉంటాయి, అవి తీసుకొని తయారు చేసిన. ఇట్లా ప్రతి సబ్జెక్ట్ మీద అంతే. అలాగే తెలంగాణ కల్చర్లో కూడా చాలా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్, మీరు చదివే రెండు మూడు పుస్తకాలు కాదు, చాలా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ కల్చర్ వీడియో క్లాస్లో. ప్రతి టాపిక్ మీద జాతరలు ఉంది, జాతరలో ఒక ఫ్రీ వీడియో పెట్టిన, ఓకేనా? అట్లే పండుగలకు సంబంధించిన ఒక ఫ్రీ వీడియో పెట్టినా, కట్టడాలకు సంబంధించిన ఒక ఫ్రీ వీడియో పెట్టినా. ఆ కంటెంట్ చూసే తెలుసుకోండి ప్రామాణికత అంటే ఏంది, అథెంటికేటెడ్ మ్యాటర్ అంటే ఏందో తెలుసుకోండి. అర్థమవుతుందా? సో అయినా కూడా వాటన్నిటిని కూడా విత్ పీడిఎఫ్ నోట్స్, కల్చర్ వీడియో విత్ పీడిఎఫ్ నోట్స్ అతి తక్కువ ధరలో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా సంథింగ్ ఐ హ్యావ్ టు డూ ఫర్ ద ఆస్పిరెంట్స్ అన్న ఒకే ఒక కోణంతో, సంథింగ్ ఐ హ్యావ్ టు డూ ఫర్ ద ఆస్పిరెంట్స్ అన్న ఒకే ఒక ఆలోచనతో మాత్రమే చేస్తున్నాం. అయితే ఎవరైతే కోర్సును తీసుకోవాలనుకుంటున్నారో, ఇప్పుడు ఈ యొక్క 3-in-1 కాంబోని తీసుకోవాలనుకుంటారో, ఆ యొక్క ప్రైస్ చెప్తాను. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకు ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, గమనిక ఏంటంటే, ఇది ఇప్పుడు మనకు యాప్లో ఆ బైన్ అది ఏదైతే కోర్సులు కొనుక్కునే ప్రొసీజర్ మారింది. ఫస్ట్ లాగిన్ నంబర్, లాగిన్ నంబర్ మీరు యాప్ను ఏ నంబర్తో లాగిన్ అవుతారో, యాప్ను ఏ నంబర్లో రిజిస్టర్ అయి ఆ లాగిన్ అవుతారో, ఆ లాగిన్ నంబర్కు కంపల్సరీ వాట్సాప్ ఉండాలి. మీరు యాప్లో ఏదైతే నంబర్తో రిజిస్టర్ అవుతారో, ఏదైతే నంబర్తో లాగిన్ అవుతారో, దానికి వాట్సాప్ నంబర్ పక్కా ఉండాలి. ఎందుకంటే మనకు ఆ యొక్క కోర్స్ ఓపెన్ చేయగానే ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనేటువంటి బటన్ వస్తుంది. సో ఆ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ బటను నొక్కిన తర్వాత మీకు వాట్సాప్కి బైనో అనే లింక్ వస్తుంది. అప్పుడు వాట్సాప్కి ఐఆమ్ ఇంట్రెస్టెడ్ బటన్ ప్రెస్ చేస్తే మీ యొక్క లాగిన్ నెంబర్కి వాట్సాప్ ఉంటే వాట్సాప్కు బైనో అనే లింక్ వస్తుంది. అప్పుడు బైనో మీద క్లిక్ చేస్తే మీకు అదొక ఏది పర్చేజ్ చేసేటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీ దాంట్లో ఆ కోర్స్ కొనరాకపోతే ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత, గూగుల్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇదంతా ఒక వెబ్సైట్ www. ఈ లింక్ను కాపీ చేసి వేరే మొబైల్కి పంపించుకొని అప్పుడైనా కొనుక్కోవచ్చు. మీ మొబైల్లో కొనుక్కోవడం ఇబ్బంది అయితే ఎప్పుడు బైనో వచ్చిన తర్వాత ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది, ఐ మీన్ పర్చేసింగ్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. పర్చేజ్ చేసే పేజ్ అయినప్పుడు పైన గూగుల్లో ఏదో ఒకటి వెబ్సైట్ పడుతుంది www. ఆ లింక్ను కాపీ చేసి వేరే వాళ్ళ మొబైల్ పంపించండి, పంపించేసి అక్కడ వాళ్ళ దాంట్లో కొనుక్కోండి మీ ఫోన్లో రాకపోతే. మొత్తం మీద ప్రొసీజర్ మరి ఇక మీరు వేచి చూస్తున్నటువంటి ఆఫర్ వచ్చేసి, సో నేను చెప్తున్నా ఇదే బెస్ట్, ఇదే టాప్ ఆఫరు, ఏదో అని చెప్పట్లేదు. మాకు సాధ్యమైనంత మీరు మాత్రమే మేము సహాయం చేయగలుగుతాం. ఇంకోటి, మేము ఆల్రెడీ ఎప్పుడో 4-5 ఏళ్ళ లేదంటే ఏంది ఈ యొక్క 2021లో ఈ ఏంది ఈ కాంపిటీషన్ ఫీల్డ్కి వచ్చి ఆన్లైన్ ఫీల్డ్కి వచ్చి 3-4 ఏళ్ళకైతే ఆన్లైన్ ఫీల్డ్కి వచ్చి ఇంకా మంచిగా 3-4 రాళ్ళు అంటారు కదా, ఇంకా ఎన్కేసుకొని, అర్థమవుతుందా, ఎన్కేసుకొని ఇప్పుడు ఏదో ఫ్రీ బియర్ కాదు. మేము వచ్చింది జస్ట్ మేము ఒక 9 మంత్స్ అవుతుంది, 9 to 10 మంత్స్ అవుతుంది మేము ఇందులోకి అడుగుపెట్టిన స్టార్టింగ్ నుంచే. మాకు తోచినంత మేరకు ప్రతి కోర్సును కూడా నాణ్యతతో ఊడుకొని తక్కువ ధరకు అందిస్తున్నాము. ప్రతి కోర్సు కూడా, ప్రతి ప్రశ్నలు, ప్రతి వీడియో క్లాస్ కూడా స్వయంగా నేను డీల్ చేసింది, వేరే వాళ్ళతోనే రాపిచ్చినవి కాదు. ఇన్ని రోజులు ఏదో 4-5 ఏళ్ళ నుంచి కోట్ల కూడా సంపాదించి ఇప్పుడు ఏదో ఫ్రీ గీ అని ఏరేస్తారేను, మనకు తోచినంత మేరకు మనకు వెళ్ళిపోయాలన్నది మా ఉద్దేశం. సో ఇక రూపీస్ ఈ మూడింటి కలిపి ఎంత అవుతున్నాయి, 149, 149, 59, మొత్తం 360 రూపాయలను ప్రజెంట్ మేము మాకు తోచినంతలా ₹111కి ఎంత ₹111కు మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాము, ఓకేనా? 360 రూపాయలు విలువ గల ఈ మూడు కోర్సులు కలిపి ₹111 మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీకు ఎవరికైనా ఆఫర్ నచ్చకపోయినా, ఇంకే నచ్చకపోయినా తీసుకోకండి. మా యొక్క టెస్ట్ సిరీస్ నచ్చితేనే, మా క్వశ్చన్ల ప్రామాణిక నస్తేనే ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా? మళ్ళీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది 8వ తారీఖు 6 గంటల నుంచి సాయంత్రం 9వ తారీఖు నైట్ 9 వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది, తర్వాత 80% అవైలబుల్ ఉండదు, ఓకేనా? సో ఇది మా క్వశ్చన్లకు సంబంధించి మేము ప్రొవైడ్ చేసేటువంటి ది బెస్ట్ సర్వీస్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.